ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందువు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తూర్పు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రకటన గ్రంథకర్త యోహాను ఈ 5వ సంఘం సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అని మరి దేవుడు 1వ అధ్యాయము 20వ వచనం నీవు చూచిన 7 నక్షత్రముల గురించిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అలాగైతే 5వ సంఘం సార్దీసులో ఉన్న సంఘపు దూతకులకు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదు, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. ఉదయకాల సమయంలో 2 వ్యక్తులు కనపడుతున్నారు. ఒకడు జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. కొందరిలో అపవిత్రపరచుకొనని కొందరు తెల్లని వస్త్రం ధరించుకొని ఆయనతో కూడా నాతో కూడా సంచరించెదరు అని చెప్తున్నాడు దేవుడు. మరి జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కాని ఎవరు వీళ్ళు అనగా దేవునికి మరి ఐగుప్తులో నుండి తీయబడిన ఈ నిర్గమాకాండ 16వ అధ్యాయంలో వీళ్ళు జీవించుచున్నావన్న పేరు ఉన్నది గాని నీవు మృతుడవే. అయితే ఎవరు? తర్వాత ఇశ్రాయేలీల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణం అయిపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే ఆహారముల మీద సనిగెను. మేము యెహోవా చేత మేము ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. ఈ సర్వ సమాజము ఆకలి చేత చప్పుటకు ఈ అరణ్యములకు మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చిందని వారితో అనగా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది గాని నీవు మృతుడవే. ఇశ్రాయేలీలు మరి ఏమంటున్నారంటే మోషే మీద సణుక్కుంటున్నారు, దేవుని మీద సణుక్కుంటున్నారు. మీరు
మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ మరి మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అలాగైతే దేవుని మాట కాకుండా వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాయంట, కూరకాయలు, కీరకాయలు, దోసకాయలు. అంతేకాదు ఐగుప్తులో మాకు మాంసం అని అంటున్నారు. వీళ్ళ గురించే దేవుడు నీవు జీవించుతున్నావన్న పేరు ఉన్నది గాని నీవు మృతుడవే, ఎందుకని ఈ మాట అంటున్నాడు? కారణం వాళ్ళు ప్రతిదానికి దాహమైనప్పుడు మరి మోషె మీద సణుక్కున్నారు. ప్రజలు మేమేం త్రాగుదు అని మోషె మీద సణుక్కొనగా తిండి కాడ త్రాగుడు కాడ, అనగా దాహము లేదా తిండి వీటి నిమిత్తమై వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ సార్దీసులో ఉన్న సంగపు ఎలా ఉన్నారంటే, వీళ్ళు తిండిపోతులు, రెండవది త్రాగుబోతులు. కనుక మరి మోషే మీద సణుక్కుంటున్నారు. అందుకనే వీళ్ళు మామూలుగానే జీవించుతున్నామన్న పేరు ఉందరు గాని వాళ్ళు చచ్చిన వాళ్ళు సుమా. ఈనాడు అలాగ దేవుని ద్వారా మేలు పొందుతూ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా ఈ 2022 దాకా మరి 3వ తారీఖు ఈ ఆయన కృప చేత ఆయన బలము చేత నింపబడుతుంటే ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు, మాకేం చేస్తున్నాడు అంటే, దేవుడు ఉపకారం చేసేవాడు. ఆయన చేసిన ఉపకారములకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. కానీ ఏమై ఉన్నారంటే దేవుని మీద మోషే మీద సణుక్కున్నారు. కనుక వీళ్ళని ఏమన్నాడంటే, ఒకటే జీవించుతున్నావన్న పేరు ఉన్నది కాని నీవు మృతుడవే, ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు ఏదేదో దయ్యాలుగా లేదా భూతాలుగా ఎవరికి కనపడతారంటే, ఇట్లాంటి సణుకుని సంశయాలతో ఉన్న వాళ్ళని సందేహించే వాళ్ళని వాళ్ళకి వాళ్ళే కనపడతారు, దయ్యముల చేతను లేదా అపవాది తంత్రముల చేతను పీడింపబడుతున్నారు. కనుకనే వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతారు. కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును, దేవుని మీద ఆధారపడే. ఇదిగో ఇక్కడున్న కొందరు సార్దీసులో అపవిత్ర పరుచుకొనని కొందరు సార్దీసులో ఉన్నారు. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదు, అంటే దేవునితో కూడా సంచరించేటటువంటి వారు. ముందు బ్యాచి ఎవడు అంటే, వాడు జీవించుతున్నావన్న పేరు ఉన్నది కాని వాడు మృతుడే, నీవు మృతుడవే. వాడు సంఘములో కలిసైనా మారడేమి, వీడు సౌటముఖం మీద మట్టిపోయా అన్నట్టు. కనుక ఇక్కడ కొందరు అంటే సంఘం, ఇక్కడ వ్యక్తిగతంగా నీవు జీవించుతున్నావన్న పేరు ఉన్నది కాని నీవు మృతుడవే. కనుక ఎలా ఉన్నారు అంటే, మృతుడు నాయన దేవునికి విరోధంగా మాట్లాడేవాడు వాడు మృతుడే, వాడు జీవిస్తున్నాడన్న మాత్ర జీవించుతున్నావన్న పేరు ఉన్నది కాని వాడు మృతుడే. కాని కొందరు సార్దీసులో ఉన్నారు. ఆ కొందరులో నీ ఉంటావా ఈ ఉదయకాల సమయంలో, లేదా జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది అనే మొదటి స్థితిలో ఉంటావా, కొందరిట్లో నీ ఉంటావా? ఇదే మిగిలిన అనుకూల సమయం. ఆయనతో కలిసి సంచరించి తెల్లని వస్త్రాలు ధరించుకొని కనుక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించే జీవితం ఎంతైనా మంచిది. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. విశ్వాసమును కత్తి దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచి విశ్వాసంతో బ్రతికే కుటుంబాలున్నాయి, విశ్వాసంతో ఆ బ్రతికే సంఘాలున్నాయి. కనుక విశ్వాసం మీద ఆధారపడాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, నీవు ఏ స్థితిలో ఉన్నావు. కనుక మరి
ఆయనతో పాటు జయించి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో పాటు సంచరించే సాద్దీసులో కొందరు ఉన్నారు. ఆ కొందరులో ఉన్నావా లేకపోతే జీవించుతున్నావా అన్న పేరు మాత్రం ఉంది. నీవు మృతుడవి. అలాగైతే వాడు ఇస్రాయేలీలు వాళ్ళు చచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, సణుగులు మాట్లాడుతున్నారు. ఇంకొకడు ఉన్నాడు నాబాలు, యెషయావుడు, దావీదేవుడు, తమ యజమానుల నుంచి పారిపోయిన అనేకులు ఉన్నారు. నేను బొత్తిగా ఎరుగును వానికి నేను ఇత్తున వాడు జీవించుతున్నావన్న పేరు ఉన్నది కాని నాబాలు అనేవాడికి వాడు మృతుడే, చచ్చినవాడు. సుమా ఈ ఉదయకాల సమయంలో మనము ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము అనేది ఆలోచించుకొని మారు మనసు పొంది నూతనమైన మార్పు రావాలి, రూపాంతరం రావాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఎఫెసి సంఘానికి చెప్తున్నాడు, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. లేని ఎడలా నేను వచ్చి నీ యొక్క నీ దగ్గర నుండి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను. మాటలతో కనుక సణుగులతో విరోధంగా మాటలు, సణుగులు చచ్చిన వాడు మాట్లాడే మాటలు, చచ్చిన వారిలో నుండి ఈ మాటలు వస్తాయి. జీవించుతున్నావన్న పేరు ఉన్నది కానీ వారి నోట అన్ని చచ్చినవే. బ్రతికిన మాటలు దేవుని నోట నుండి వచ్చు మాట బ్రతుకును కనుక ఆ బ్రతుకు మాకొద్దు, మేము చావటం, మేము ఇక్కడ చావాలని యెహోవా చేతి వలన మేము చావకపోతుమి. ఆ మాంసు కుండల దగ్గర తృప్తిగా తిని ఒక్కసారి చంపేస్తే చచ్చిపోయేవాళ్ళం కదా. ఈ సచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు ఈ సచ్చినోడు కనుక, ఈ మృతుడు కనుక ఎన్నిసార్లు గతించినా లోపడకపోతే ఇక తిరుగు లేకుండా హఠాత్తుగా మారడం కనుక నేను మాత్రం ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసును వెంబడించి వాడైన కోరాహు, వాడు కూడా అట్నే మాట్లాడాడుగా, కోరాహు దాతాను అభిరామును దేవుని మీద. వాళ్ళు జీవించుతున్నామన్న పేరు ఉన్నది కాని వారు కోరాహు అనేవాడు మీ చేతే మాట్లాడా మాతో మాట్లాడా, ఈ సర్వ సమాజంలో ఉన్న అందరు పరిశుద్ధులే 250 మంది మొత్తానికి వాడు ఒకడు చేసిన పాపాన్ని బట్టి ఆ ఎవరైతే విరోధంగా మాట్లాడారో వాళ్ళందరినీ పిల్లలతో సహా ఆకోరు లోయలో పిల్లలతో సహా అందరూ చచ్చిపోయారు. యెహోషువ గ్రంథంలో అలాగా ఆ ఆకాను తీసిన పాపాన్ని బట్టి అంతేకాదు, ఇదిగో కోరాహు తిరస్కారం చేశాడు, భూమి బ్రతలై భూమి భూకంపం వచ్చి కిందకు దిగిపోయారు. పిల్లలతో పాటు భార్యలు కోరాహు సమాజం అంతా కూడా చనిపోయారు. జీవించుతున్నావన్న పేరు ఉన్నది గాని నీవు మృతుడవే అని వాక్యం సెలవిచ్చిన దేవా కృతజ్ఞత చెల్లిస్తున్నా. కనుక ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. మొదటి క్రియలు మారు మనసు పొందినప్పుడు చేసిన క్రియలు, ఇదిగో ఈ క్రియలు చెడ్డ క్రియలు. అందుకనే ఇస్రాయేలీలు, అందుకనే ఆకాను, అందుకనే నాబాలు, కోరాహు నశించిపోయారు. వారి జాబితాలో కాకుండా కొందరు సార్దీసులో ఉన్న తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు, నాతో కూడా జయం పొంది నాతో కూడా తిరిగెదరు అనే సార్దీసులో ఉన్న కొందరు పరిశుద్ధుల్లో చేర్చమని కృపగల దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మక్రియ దేవుని దీవెన సదాకాలం తోడే నడిపించు. ఆమెన్. గాడ్ బ్లెస్. పాస్టర్ జాసు యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.